ప్రియ భగవద్బంధువులారా, లోకా సమస్త సుఖినో భవంతు అని అంటూ సకల లోకాలు శాంతిగా సుఖంగా ఉండాలి అని ప్రార్థించేటటువంటి వాంఛించేటటువంటి దేశం భారతదేశం. ఈ వాంగ్మయం భారత వైదిక వాంగ్మయం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని అంటూ గురువు శిష్యుడు ఇద్దరూ కూడా సుఖంగా తమ తమ యొక్క జీవితములను రక్షించుకొందురుగాక అని అంటూ ఇరువురికి శాంతి కలగాలి అనేటటువంటి వాక్యంతో ప్రారంభించి ఆ మంత్రం ఓం శాంతి శాంతి శాంతిహి అని అంటూ శాంతితోటి ముగిస్తున్నాం. దీన్ని శాంతి మంత్రము అనంట భారతదేశంలో లేదా భారతీయ సంప్రదాయాన్ని పాటించే ఏ దేశంలో ఉన్నవారైనప్పటికీ కూడా వారందరూ కూడా ఇదిగో ఇటువంటి ఒక శాంతిని కూడా వాళ్ళు పొందాలి అనేటటువంటి ఒక ఆకాంక్షతోటి ఉంటారు. అలాగా చదివేట ఈ మంత్రంతో ప్రారంభిస్తారు అన్ని కార్యాలను కూడా. శాంతిహి 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 అని 3 సార్లు చెప్తున్నారు. దీన్ని శాంతి మంత్రం అంటారని మనం చెప్పుకున్నాం. అయితే ఎందుకు 3 సార్లు శాంతి చెప్తున్నారు? ఒక్కసారి చెప్తే సరిపోతుంది కదా అని అనేటటువంటి ఒక సందేహం మనకు వస్తుంది. రాగద్వేషాలకు అతీతంగా మానసికమైనటువంటి అలజడులు ఏవీ లేకుండా సర్వము కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందంగా ఉండేటటువంటి స్థితిని శాంతము అని అంటారు. అయితే మనం అన్ని వేళల్లో కూడా, అంటే మనం బీదరికంలో ఉన్నా, ధనికులుగా ఉన్నా, నిరక్షరాస్యులుగా ఉన్నా, వేదాంగ పారంగతులమైన, కురూపిగా ఉన్నా లేదా అత్యద్భుత సౌందర్య రాసులుగా ఉన్నా, అందరూ కోరుకునేది మాత్రం ఈ శాంతి స్థితిని కదండి. ధనం ఉందిలేండి పర్వాలే, శాంతి లేకుండా ఉన్నా పర్వాలేదు అంటాడా అనడు? నేను బీదరికంగా ఉన్నాను అయినా కూడా నాకు శాంతిగా సంతోషంగా ఉండాలంటాడు వాడు. ధనం కంటే కూడా తెలివైన వాడు, వివేకవంతుడు ఎప్పుడు కూడా శాంతియుతమైనటువంటి స్థితిని కోరుకోవాలి తప్ప, ధనం కావాలి ధనం కావాలంటే ఆ ధనం ఇంకా ఎలాంటి సమస్యలను తెచ్చిపెడుతుందో మనకు తెలియదు కదా. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఇలాగా ఎందుకు ఈ మార్గంలో వెళ్లేవాళ్ళు శాంతిహి 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 అని 3 సార్లు జపిస్తారు అనేటటువంటి ఒక సంశయాన్ని మనం ఈ పూట తొలగించుకుందాం. మనకి వైదిక శాస్త్రాలలో ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక విద్యలలో కూడా 3 రకాలైనటువంటి విషయాలను తాపత్రయములుగా చెప్తారు. తాపములు అని అంటారు, అంటే బాధలు అని అర్థం. త్రయము అంటే 3. తాపత్రయం ఎందుకు రానికంత తాపత్రయం అని అంటుంటారు, అంటే తాపత్రయం అంటే ఆరాటం అన్న అర్థంలో మనం వాడుతుంటాం కానీ అది తప్పనమాట. తాపత్రయము అని అంటే 3 రకాలైన తాపములు అంటే కష్టములు అని అర్థం అనమాట. ఏమిటవి? 1 ఆధ్యాత్మికము, 2 ఆది భౌతికము, 3 ఆది దైవికము అనేటటువంటి 3 తాపత్రయములను మనం తొలగించుకోవాలండి. అయితే ఆధ్యాత్మికము అంటే ఏమిటి అంటే శారీరకమైనటువంటి లౌకికమైనటువంటి బంధాల వల్ల మనం పడేటటువంటి బాధలు. పెద్దవాళ్ళకు బాగాలేదో, పిల్లలకు ఒంట్లో బాగాలేదో, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయటం, వాళ్ళకి కావాల్సిన క్యారేజీలు ముయ్యటం, వాళ్ళకి కావాల్సిన మందులు ఇప్పించటం, వాళ్ళ బాధను చూసినప్పుడల్లా ఇన్ని ఇప్పిస్తున్నా మనమేమీ చెయ్యలేకపోతున్నామే, వాళ్ళ బాధను తీర్చడానికి మనం అశక్తులమే అని మనకి మనం నీరసపడిపోవటం, లేదా ఇంట్లోని వాళ్ళకి ఏదో బాధ అయితే మనం బాధపడటం, ఇంకోడు ఇంట్లోని వాడెవరో బంధువులు ఎవరో మనకి చెడును కలిగిస్తే కలిగే బాధని, అయ్యో ఇంత విశ్వాసం పెట్టామే వాడు ఇలా చెడగొట్టేశాడే మన నమ్మకాన్ని బాధపడటం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక తాపములు అంటారండి. గుర్తుపెట్టుకోండి, అంటే ఆత్మకు సంబంధించిన, ఈ ఆత్మ ఈ పైన శరీరము కలిగి ఉన్నందువల్ల కలిగేటటువంటి బాధలు అన్నమాట ఇవన్నీ కూడా. అసలు ఈ బాధలు 1, 2 అని చెప్పలేమండి. ఏ మనిషిని కదిల్చినా లక్షల కోట్ల కొద్ది బాధలు ఆధ్యాత్మిక బాధలు. అంటే ఏదో అత్తగారి వల్ల కోడలికి బాధో, కోడల వల్ల అత్తగారికి బాధో, మామగారి వల్ల కొడుక్కు బాధో, ఏదో ఒకటి మొత్తానికి ఈ శరీరం కలిగి ఉన్నందువల్ల మనం పొందేటటువంటి బాధలు. ఇది అసలు ఎవరి బాధని ఎవరం కూడా చెప్పలేమండి. మీ బాధ మీకే తెలియాలి తప్ప మీ బాధని నేను చెబుతాను అంటే నాకు వల్ల కాదు, నా బాధని మీరు చెప్పలేరు. అంటే ఎవరి బాధలను ఎవ్వరు చెప్పలేరు కానీ ప్రతి ఒక్కరి మనసులకి వారి వారి బాధలు ఎలాగా ఉన్నాయో పరిపూర్ణంగా తెలుసండి. దీన్ని ఆధ్యాత్మిక తాపము అని అంటారు. మరి ఇది ఉండాలా వద్దా అంటే వద్దనే మనం కోరుకుంటాం కదండి. అందుకోసం ఆధ్యాత్మిక తాపము ఉపసంహరించబడడానికి ఒక శాంతి,
అలాగే రెండవ తాపం ఏంటి? ఆది భౌతికమైనటువంటి తాపము. ఏమిటి ఆది భౌతికమైనటువంటి తాపం అంటే, క్రూర మృగాలైనటువంటి ఈ సింహ శార్దూలాదుల వల్ల గాని, పాముల వల్ల గాని, తేళ్ల వల్ల గాని, విషప్రాణుల వల్ల గాని, పిచ్చి కుక్కల వల్ల గాని, కోతులు గాని మొదలైనటువంటి జంతువుల వల్ల కలిగేటటువంటి బాధలను భౌతిక ఆది భౌతిక బాధలు అంటారు. మరి ఏవి కావాలా మనకి? మనకు అవి కూడా వద్దు. అలాగే ఇక మూడవది ఆది దైవికమైనటువంటిది. భూకంపాలు అనండి, లేకపోతే సునామీలు అనండి, అగ్నిపర్వతాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అసలు మన ప్రమేయం ఏమీ లేకుండగానే, మన అంగీకారంతో పనిలేదు, మన వ్యతిరేకతతో పనిలేదు, వీటన్నిటికీ నిమిత్తం లేకుండా ప్రకృతితో సహజంగా దనంతటా అది సంభవించేటటువంటి ఈ అగ్ని ప్రమాదాలు కానీ, వరదలు కానీ, అతివృష్టి కానీ, అనావృష్టిలు కానీ, అన్నింటినీ కూడా ఆది దైవికమైన తాపములు అని అంటారన్నమాట. కాబట్టి ఈ భూకంపాలు వచ్చినా, లేకపోతే వరదలు వచ్చినా, వచ్చి వెళ్ళిపోయాక లెక్కలు వేసుకోవాల్సిందే ఆ కలెక్టర్లు, ఈ మంత్రులు, వీళ్ళు వాళ్ళు, అన్ని శాఖల వాళ్ళు కలిపి కూర్చొని నష్టం ఎంత జరిగిందని లెక్క వేసుకోవటమే తప్ప నష్టం జరగకుండా ఆపటం మాత్రం మన తరం కాదండి. అది ఆది దైవికమైనటువంటి తాపం అన్నమాట. కాబట్టి ఈ బాధలు లేకుండా ఈ మూడు రకాలైన బాధలు ఉండకూడదండి మనం ఆనందంగా ఉండాలంటే. కాబట్టి ఈ మూడు రకాలైన బాధలు కూడా లేకుండా ప్రశాంతంగా జీవించగలగడమే శాంతి. కాబట్టి సదాచారమైనటువంటి సంపన్నత కలిగిన వారు, ప్రభు పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి వారు, పరోపకార పరాయణులైనటువంటి మన ఋషులు నిత్యము కూడా త్రికాలములలో కూడా ఈ ఉపనిషత్తుని, వేదాలని మొదలు పెడుతూ కూడా జనులందరికీ కూడా ఈ భగవన్ మాకు, ఈ భూలోకానికి, చతుర్దశ భువనాలకు ఆధ్యాత్మిక శాంతి, ఆది భౌతిక శాంతి, ఆదిదైవిక శాంతిని ప్రసాదించుగాక అని అంటూ ఈ శాంతి మంత్రాన్ని ఋషులు పఠిస్తున్నారు. మనం కూడా రోజు ఉండేటటువంటి మూడు పూటలలో కూడా ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తే కనీసం మనం శాంతిగా ఉంటాం, మన కుటుంబం శాంతిగా ఉంటాం. మీరు శక్తివంతమైన ప్రార్థన చేస్తే మీ వీధంతా శాంతిగా ఉంటుంది, మీ ప్రార్థన వల్ల మీ పట్టణం శాంతిగా ఉంటుంది, మీ రాష్ట్రం శాంతిగా ఉంటుంది, మీ దేశం శాంతిగా ఉంటుంది, మీరు నివసించే ఈ విశ్వం, ఈ భూమండలం శాంతిగా ఉంటుంది. మీరు ఎంత నిష్ఠగా, ఎంత ప్రేమగా ఈ మంత్రాన్ని చదువుతారు అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరం తప్పనిసరిగా దీనికి పట్టేటటువంటిది కొన్ని సెకండ్ల సమయం మాత్రమే. కాబట్టి శ్రద్ధతోటి ఇటువంటి ఒక శాంతి మంత్రాన్ని ప్రతిరోజు నిత్యం పఠింతుముగాక అని ప్రార్థిస్తూ జై శ్రీకృష్ణ.